ఆదాయాన్ని పెంచేది. జిలకర్ర జింతో పని లేకుంటా చేసేది. సరిగా చూసుకుంటే మా వంటశాలే వ్యాయామశాల అంటున్నాడు మన చంద్ర. ఇంతకి ఆ ఆరోగ్య చిట్కాలు ఏంటో చూద్దామా. సో లెట్స్ వెల్కమ్ చమ్మ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. కొడు కూసింది మూడైనట్టుందిలే. గొనుకుండు ముఖం తానా అవును మనం లేచాం ఇంకా చక్రపాణం లేవులేదేంటి. ఈ చేత మూడు ముళ్ళు వేయించుకున్న దరిద్రానికి మూడింటికి నేను లెగుస్తాను. అందరు ఎందుకు లెగుస్తారు? లేవాలి. ఆరోగ్యం నా ఇంట్లోనే కాదు నా పక్కింట్లో కూడా ఉండాలి. లేకపోతే నేను అనారోగ్యం పాలవుతా. చక్రపాణి ఏంటి భాగ్యరాజా ఈ టైంలో నిద్ర లేపా? నువ్వు బాగుండాలని లేపా. బాగానే ఉన్నాగా. ఏంటి బాగుండేది? టైం మూడు అవుతుంది. జ్ఞానం లేని జంతువులు అడవులు మనకంటే ముందు లేస్తున్నాయి. జ్ఞానం ఉన్న నువ్వు మాత్రం లేవలేకపోతున్నావు చక్రపాణి. ప్రపంచంలో నిరంతరంగా పనిచేసేది రెండే రెండు. ఒకటి సూర్యుడు, రెండు గుండె. సూర్యుడు హట్ అయితే భూమి ఉండదు, గుండె హట్ అయితే నువ్వు ఉండవు చక్రపాణి. మూడింటికి నిద్ర లేపి సూర్యుడు అంటావు, గుండె అంటావు, అసలు నీకేం కావాలరా? నాకేం వద్దు. ఇప్పుడు కాలు చేతులు ఆడిస్తే జీవితాంతం ఆడుతూ పాడుతూ గడుపుతావు చక్రపాణి. కాసేపు వాకింగ్ చేద్దాం. మూడింటికి నిద్ర లేపి వాకింగ్ చేద్దాం అంటావేంట్రా? ప్రపంచం పడుకుంది కాబట్టే ప్రపంచంలో ఇన్ని హాస్పిటల్ ఇంతమంది డాక్టర్లు. ప్రపంచం ఒకసారి మూడింటికి లేదు పరిగెత్తింది అనుకో, ఒక హాస్పిటల్ ఉండదు, ఒక డాక్టర్ ఉండదు. ప్రపంచం అంతా పరిగెత్తిన మూడింటికి చల్లో నేను పరిగెత్తలేనరా? నన్ను వదిలేదానికి దండం పెడతా. ఈ దేహం నిన్ను ఏం అడిగింది చక్రపాణి? దేహి అని కాసేపు వ్యాయామం అడిగింది. ఈ దేహం దాహం తీర్చలేని వాడికి దేహం ఎందుకు చక్రపాణి? ఈ దేహాన్ని వదిలే చక్రపాణి వదిలే. ఏంటమ్మా ఇది? నన్నేం చేయమంటావు అన్నయ్య? నన్నే మూడింటికి లేపే ఆవాలు ఏరిస్తున్నాడు నాతో. రా చక్రపాణి, కాసేపు వాకింగ్ చేద్దాంరా. ఏమండి ఆవాలు ఏరేశారండి? ఏరావా? ఈ పంచదారేరు, ఈ పంచదారేరు. పంచదార తింటే ఫ్యాటు, అదే పంచదార ఏరితే బాడీలో ఉన్న ఫ్యాటు అవుట్. ఏంటి నీకే డౌట్? అయితే ఏరు. వీడి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మూడింటికి లేచి ఆవాలు పంచదార ఏరడమే సరిపోయింది నా బతుకు. చక్రపాణి, మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి వాడు పొట్టని పెంచుతున్నాడు కానీ ఇంటి ముందు చెట్టును మాత్రం పెంచట్లే చక్రపాణి. పొట్టని పెంచితే రోగం వస్తుంది, అదే చెట్టును పెంచితే ఆక్సిజన్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకపోవడమే మన దౌర్భాగ్యం చక్రపాణి. ఏంటి చక్రపాణి అలా కూర్చున్నావు? లే చక్రపాణి. భాగ్యరాజా నీకు దండం పెడతానరా, నీకు దండం పెడతానరా. ఈ చెల్లో నేను పరిగెత్తలేనరా, నీకు దండం పెడతానరా. ఏమడిగాడా నిన్ను అతను? కోట్లు అడిగాడా? కోట్లు అడిగాను చక్రపాణి. మూడింటి గ్లాసి వాకింగ్ చేద్దాం అని అడిగాను. ఆ కోరిక కూడా తీర్చలేదు చక్రపాణి. ఏమే ఎరడం అయిందా? సగం అయిందండి. సగం అయిందా? ఉమ్మారావా ఉందా ఇంట్లో? ఉమ్మారావా ఉందా ఇంట్లో? ఎరడానికి కాదే టిఫిన్ కి ఉందా అని అడుగుతున్నా. ఉంది, రండి వెళ్దాం. ఆ పద టిఫిన్ చేద్దాం పద. చక్రపాణి, చక్రపాణి, ముందు కొట్టే అలవాటు కూడా లేదు కదా నీకు. చెరువు కట్టు మీద అడ్డంగా పడుకున్నావు ఏంటివే? చెరువు కట్టు మీద దరిద్రుడు మూడింటికి లేపి నన్ను నడ్డు మీద వదిలేసాడా? భాగ్యరాజా, భాగ్యరాజా. ఏంటన్నయ్యా? భాగ్యరాజాడి పడుకున్నాడు అన్నయ్యా. పడుకున్నాడా? పడుకోవడం ఏంటమ్మా? రోజు మూడింటికి లేగుస్తాడు, ఏడింటికి పడుకుంటాడు. మూడింటికి లేచి ఏడింటికి పడుకుంటాడా? సైకో సంఘానికి సెక్రటరీలా ఉన్నాడు వీడు. ఒకసారి అన్ని లేపు. అన్నయ్యా నేను లేపలేను అన్నయ్యా. ఇప్పుడు ఎరగండి, నేను ఆయన లేపాను అనుకో 10 కిలోల పెసరపప్పు చల్లి పగలంతా ఎరమంటాడు. చక్రపాణి, చక్రపాణి, చక్రపాణి నువ్వు రాయర్రి, చక్రపాణి నువ్వు రాయర్రి. అది బ్రెయిన్ తొంపి ఒకళ్ళ పేరు ఒకళ్ళు పెట్టాడు. ఎర్లీ మార్నింగ్ లేపకూడదు అండి. అది కాదు భాగ్యరాజా, మూడింటికి లేవాలి, వ్యాయామం చెయ్యాలి అని పెద్ద పెద్ద విషయాలు చెప్పావే. అవును, మరి నువ్వెంటరా వచ్చి పడుకున్నావు? మూడింటికి లేపింది నీ ఆరోగ్యం గురించి, ఏడింటికి పడుకుంది నా ఆరోగ్యం గురించి. నువ్వు పడుకో, నువ్వు పడుకో. నేను ఎప్పుడు పడుకోవాలరా? ఎప్పుడు పడుకో. మరి ఆఫీస్ ఎప్పుడు వెళ్ళాలరా? ఆఫీస్ అనేది నీకు సంబంధించిన విషయం, ఆరోగ్యం అనేది నాకు సంబంధించిన విషయం. నీ ఆరోగ్యం గురించి నేనేనో చేయగలను కానీ నీ ఆఫీస్ గురించి నేనేం చేయగలను చెప్పు. ఇష్టం అంటే పడుకోలేదా ఆఫీస్? తెలివి లేదా పడుకున్నాను లేపడానికి? లేదా ఇంత కూడా? ఈ చక్రపాణి లేపిన దగ్గర నుంచి నిద్ర పట్టించావట్లా. ఎవరైనా నిద్ర లేపితే నాకు నరికేయాలనిపిస్తుంది.
ఎక్స్‌ప్రెస్ ఇస్తున్నా ఆంటీ. టీ పొడి ఏమన్నా జల్లనా? టీ పొడి ఏమన్నా జల్లనా? అయ్యో వద్దండి. లోపడాలి టీ పట్టుకొని రాపో. ఓ పెద్ద పెద్ద ఎక్స్‌ప్రెస్ ఇస్తుంది ఇక్కడ. జార్త మెల్లిగా నడువే. మెల్లిగా జార్త. మీ ఆవిడకి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? వచ్చే నెల 16 తారీఖు ఇచ్చారండి. నీకు ఎప్పుడు ఇచ్చారు? నీకు ఎప్పుడు ఇచ్చారు? ఏంటి భాగరాజు నువ్వు మాట్లాడేది? నాకు డెలివరీ డేట్ ఎప్పుడు? మరి లేకపోతే ఏంట్రా? మీ ఆవిడ కడుపు కంటే నీ కడుపు పెద్దగుందిరా, నీ కడుపు పెద్దగుందిరా దరిద్రుడా. అవును అవును. దేశంలో రైతులు పంటలు పండిస్తుంటే ఎక్కడ పోతుందో అనుకున్న మొత్తం ఇక్కడ ఉందన్నమాట, మొత్తం ఇక్కడ ఉందన్నమాట. అరే దరిద్రుడా, పొలం బాగుండాలంటే కడుపు తీయాలి, ఆరోగ్యం బాగుంటే బాడీలో కొవ్వు తీయాలరా దరిద్రుడా. పిడికిడి బొట్ట పట్టుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు. అది పిడికిడి పట్టారా? దాంట్లో అమరావతి కట్టచ్చురా, దాంట్లో అమరావతి కట్టచ్చురా. కొంచెం అన్నం ఉండే అమ్మా. చూడరా ఇక్కడేమో ఆకలి బాధ, ఇక్కడేమో అరగని బాధ. నా దేశం అభివృద్ధి చెందిందని అడిగితే ఎక్కడ చెందిందని అడిగితే ఏమని చెప్పాలరా? ఇక్కడ చెందిందని అడగాల, ఇక్కడ చెందిందని అడగాలరా? నేను నీకేం ఉపకారం చేశానరా? ఏమని చెప్పాలరా? అభివృద్ధి ఎక్కడ అంటే ఎవ్వరికి ఏం చెప్పనక్కర్లేదులే గాని. అనే మీరెళ్ళండి, అనవసరంగా ఇటు పక్క వచ్చాం మనం. పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని వచ్చిపోయే వాళ్ళందరినీ ఆపుతుంటావు, అసలు ఏంటి నీ బాధ? నా బాధ ఏంటంటే ప్రతి వాడు నెల వచ్చే శాలరీల గురించి చూసుకుంటున్నాడు కానీ బాడీలో పెరిగే క్యాలరీల గురించి చూసుకోవట్లా. అదే నా బాధనే, ఇంకేం బాధ లేదు నాది. పెళ్ళైన తర్వాత శోభనం రోజు శోభనం చేయకుండా వీడు యోగా చేస్తున్నప్పుడు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆలోచించి మాత్రం ఏం లాభం? ఏమే కోడి కూసిందిలే, ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. దా ఇటు ఆవాలు ఏరి దీంట్లో. ఆరోగ్యం ఆరోగ్యం చెప్పి ఆవాలు ఎరుస్తున్నాడు. గొనుకోకుండా ఏం పని చేయలేరన్న మీరు? ఈ గొంతులో పొగ గొట్టం వేస్తే గానీ తిక కుదరదు మీకు. పక్కింటాడు ఇంకా నిద్రపోతున్నాడు. నేను ఇంకా చక్రపాణి లేవలేదంటే నిన్నే కదా ఆరోగ్యం గురించి అరగంట చెప్పాను. చక్రపాణి చక్రపాణి లెటర్ ఉందండి. నువ్వు నన్ను 3 గంటలు లేపుతావని నాకు తెలుసురా, అందుకే నీకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి కాకినాడ వెళ్ళిపోతున్నాను రా. కాకినాడ వెళ్ళిపోయాడా?